हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु बालू क्रिएटिव क्लब चैनल। अरे राम, ఒకసారి ఇట్రా। ఏంటనే अरे नु डिग्री ఎక్కడ చదివా? నేననే రాజమండ్రిలో చదివాను। అవునా? ఓకే, అయితే నీకు రాజమండ్రి గురించి ఏం తెలుసురా? అన్నయ్య, రాజమండ్రి గురించి నాకేం తెలుసా? రాజమండ్రి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గోదావరి నదనే, తర్వాత అందమైన అమ్మాయిలు, మంచి మంచి రెస్టారెంట్స్, చూడదగ్గ ప్రదేశాలు ఇవేనే మనకు తెలిసినవి అయితే। అరే, రాజమండ్రి గురించి ఇదే తెలుసేంట్రా నీకు? దాని చరిత్ర గురించి తెలుసా నీకు? అసలు రాజమండ్రిని ఎవరు పాలించారో తెలుసా? రాజమండ్రి యొక్క అసలు పేరేంటో నీకు తెలుసా? అనే అవేవి నాకు తెలియవు। నాకు రాజమండ్రి అంటే తెలిసింది మంచి ఫుడ్ సెంటర్స్, నీ తిండి బోత తగలయ్యా, రాజమండ్రి గురించి నీకు రెస్టారెంట్స్ గురించే తెలుసా? సర్లే, ఏం చేస్తాం? అవునన్నయ్య, ఇంతకీ రాజమండ్రి గురించి ఎందుకు అడుగుతున్నావు? అంటే ఈరోజు టాపిక్ రాజమండ్రి గురించే చేస్తున్నాను। ఓ అవునన్నయ్య, ఎక్సలెంట్, సరేనే, చాలా బాగా చేయాలి మరి। ఓకే ఫ్రెండ్స్, ఇంకేమి మాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం। లెట్స్ బిగిన్ ద వీడియో। అరే ఏంటండి ఇది, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ మీద ట్యాప్ చేయండి। ఫ్రెండ్స్, రాజమహేంద్రవరం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక గొప్ప నగరం। ఈ గోదావరి నది పాపికొండలు దాటిన తరువాత అక్కడే విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది। గోదావరి తీరాన ఉన్నది కనుక ఇది ఒక పుణ్యక్షేత్రం అయ్యింది। అలాగే ఈ రాజమహేంద్రవరానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది। అయితే ఫ్రెండ్స్, రాజరాజ నరేంద్రుడు అనే రాజు ఇక్కడే నుండే రాజ్యమేలాడు కనుక ఇది ఒక చారిత్రక స్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది। రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక, రాజకీయ ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్న ఒక గొప్ప నగరం। అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు। రాజమహేంద్రవరాన్ని రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా అంటారు। గోదావరి నది పాపికొండలు దాటిన తరువాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి అక్కడే ఉన్న విస్తీర్ణంలో విస్తరించి అక్కడికి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న ధవళేశ్వరం దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను అయితే ఏర్పరుస్తుంది। ఈ పుణ్యస్థలంలో 12 ఏళ్లకు ఒకసారి పవిత్ర గోదావరి నది పుష్కరాలు ఘనంగా జరుగుతాయి। ఈ రాజమహేంద్రవర నగరం తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన చారిత్రక స్థలం, అలాగే ఆ రాజ్యపు రాజధాని కూడా। పూర్వం రాజమహేంద్రవరం రాజమహేంద్రిగా ఉన్న నగరం పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది। అయితే 10/10/2017 నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా తిరిగి మార్చుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఆదికవి నన్నయ్య ఇక్కడి వారే కనుక ఈ నగరం సాహిత్యపరంగా కూడా ముఖ్యమైన నగరంగా చెప్పుకోవాలి. అలాగే కందుకూరు వీరేశలింగం ఇక్కడి వారే కనుక ఈ నగరానికి సాంఘికంగా పెద్ద పేరు కూడా సంతరించుకుంది. ఇక్కడ ఉన్న కళాశాల తూర్పు కోస్తాలో ప్రభుత్వ రంగం ఉన్న కళాశాలలో అతి పురాతనమైన కళాశాల. అడవి బాపిరాజు గారు ఇక్కడే చదువుకున్నారు. ఈయన గొప్ప నవలల రచయిత. ఫ్రెండ్స్, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఇక్కడ ముఖ్య అధ్యాపకుడిగా పనిచేశారు. రాజమహేంద్రాన్ని రాజరాజ నరేంద్రుడు రాజధానిగా చేసుకొని పరిపాలించాడని చరిత్రకారులు చెబుతుంటారు. రాజరాజ నరేంద్రుని పూర్వపు రాజులు చరిత్ర ఆధారాలు లేకపోవడం వలన వీరి గురించి చరిత్రకారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మొదటి సిద్ధాంతం ప్రకారం రాజమండ్రి మొదట అమ్మరాజ విష్ణువర్ధనచే స్థాపించబడిందంట. విష్ణువర్ధనుడికి రాజమహేంద్ర అనే బిరుదు ఉన్నందున కొంతమంది ఈ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతున్నారు. అతని పూర్వీకుడు అమ్మరాజ విజయాదిత్య 2వ రాజరాజ నరేంద్రుడికి రాజమహేంద్ర అనే బిరుదు ఉంది. 2వ సిద్ధాంతం ప్రకారం రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రపురం నగరాన్ని స్థాపించారంట. 2 సిద్ధాంతాలకు పురావస్తు రుజువులు లేవు, కానీ ఇటీవల త్రవ్వకాల్లో తెలిసిన రుజువుల ప్రకారం ఈ నగరం
తూర్పు చాళుక్యుల కంటే ముందే పాలనకు చెందిందని ఆ రుజువులు అయితే చూపిస్తున్నాయి. రాజమహేంద్రవరం వేంగి చాళుక్య పరిపాలనలో చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతని అయితే సంపాదించుకుంది. నరేంద్రుని పాలనలో కవిత్రయంలో మొదటి వారైన నన్నయ్య శ్రీ మహాభారతాన్ని తెనిగించడం ప్రారంభించారు. ఈ మహారాజు తరువాత విజయాదిత్యుడు, కులోత్తుంగ చోళుడు, రాజరాజ వేంగీటు రాజమహేంద్రవరాన్ని పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్యంలో రాజమహేంద్రవరానికి ప్రముఖ స్థానం ఉంది. 1323లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లును ఆక్రమించడంతో కాకతీయ సామ్రాజ్యం అస్తమించింది. ఇప్పటి రాజమహేంద్రవరం నడిబొడ్డులో ఉన్న మసీదు తుగ్లక్ పరిపాలన కాలంలో తూర్పు చాళుక్యులచే నిర్మించబడ్డ వేణుగోపాల స్వామి వారి ఆలయ స్థానంలో నిర్మించబడింది. 1326లో ముసునూరి ప్రోలనీడు తీరాంధ్రను తురుస్కల నుండి విముక్తి చేశారు. దీనితో రాజమహేంద్రవరం స్వాతంత్రమయ్యింది. ఆ తరువాత రెడ్డి రాజులు, కపిలేశ్వర గజపతి, బహమని సుల్తాన్లు, పురుషోత్తమ గజపతి, శ్రీకృష్ణ దేవరాయలు, ప్రతాపరుద్ర గజపతి వంటి వారు రాజమహేంద్రవరాన్ని పరిపాలించారు. నేలటూరి వెంకట రమణయ్య సిద్ధాంతం ప్రకారం రాజమహేంద్రవరం రాజమహేంద్ర అన్న బిరుదుగల రాజరాజ నరేంద్రుడు తన మామగారైన చోళ రాజేంద్రుని గౌరవార్థం రాజమహేంద్రవరాన్ని కట్టించి దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. విన్నకోట పెద్దన్న కావ్యాలంకారం చూడమనిలో దీనినైతే ప్రస్తావించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రాజమహేంద్రవరం శాలివాహన శకం 10వ శతాబ్దంలోనే నిర్మించబడిందని తెలుస్తుంది. అయితే రాజమండ్రికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో గల బొమ్మూరులో ఓ గట్టుపై బౌద్ధ యుగానికి చెందిన మూకుళ్ళు, పెంకులు ఇత్యాది వస్తువులు 1980 సంవత్సరం తవ్వకాల్లో లభించాయి. సరిగ్గా కాల్చనటువంటి పెద్ద పెద్ద ఇటుకలు కూడా ఆ తవ్వకాల్లో లభించడం జరిగింది. ఇప్పటికీ ఈ గుట్టను సన్యాసి గుట్ట అంటారు. ఈ గుట్ట కింద ఒక బౌద్ధ స్థూపం కూడా ఉంది. దీని ప్రకారంగా పరిశీలిస్తే రాజమహేంద్రవరం భారతదేశంలోనే అతి ప్రాచీన పట్టణాల్లో ఒకటిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజమహేంద్రవరాన్ని వర్ణించు సందర్భాలలో శ్రీనాథుడు తరచు రుద్రపాదములు అన్న పదాన్ని ఉపయోగించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, గోదావరికి అవతల ఒడ్డున ఉన్న కొవ్వూరు వద్ద గల క్షేత్రం గోపాద క్షేత్రమని, ధవళేశ్వరం వద్ద ఉన్న రామపాద క్షేత్రమని ప్రసిద్ధి చెందినవి. ఈ మృకండేశ్వర ఆలయం తూర్పు చాళుక్య రాజైన మొదటి చాళుక్య భీముడు శాలివాహన శకంలో 892 నుండి 922 కాలమందు నిర్మించాడు. శాలివాహన శకం 1323 సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లును జయించి రాజమహేంద్రవరంపై దాడి చేశాడు. దుర్గంను స్వాధీనం పరుచుకొని హుమాయూన్ గుజ్జర్ ప్రేరణ చేత ప్రస్తుతం పెద్ద మార్కెట్ చెంతనున్న పెద్ద మసీదును నిర్మించాడు. ఇది శాలివాహన శకంలో 1325లో నిర్మించబడినట్లు మసీదు ద్వారంపై పారసీ భాషలో గల శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ సందర్భంలోనే మృకండేశ్వర ఆలయం కూడా ధ్వంసమైనట్లు, అటుపై ఇక్కడ లభించిన నంది విగ్రహం పరిశీలన వల్ల తెలుస్తుంది. అయితే శాలివాహన శకం 1327లో రాజమహేంద్ర నగరం రెడ్డి రాజుల స్వాధీనమైన 15వ శతాబ్దం మధ్యకాలంలో వరకు ఈ నగరం పూర్వ వైభవాన్ని అయితే పొందలేదు. ఆ తరువాత 1561లో ప్రతాపరుద్ర గజపతిని నిర్మూలించి ఉత్కళ దేశాన్ని పాలించిన హరిచందన దేవుడు రాజమహేంద్ర నగరంను స్వాధీనపరుచుకున్నాడు. శాలివాహన శకం 1565లో విజయనగరం సామ్రాజ్య సేనలకు ముస్లిం కూటమికి మధ్య రాకాసి తంగడి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం సమయంలో గోల్కొండ సుల్తాన్ నిడదవోలులో గల తన సైన్యాన్ని పిలిపించుకున్నాడు. రాకాసి తంగడి యుద్ధం విజయానంతరం రఫత్ ఖాన్ లహారియాను గోల్కొండ సైన్యాధిపతి దండెత్తి వచ్చి రాజమహేంద్రవరం నగరాన్ని స్వాధీనపరుచుకున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇంతటితో ముగిసింది. అనే రాజమండ్రి గురించి ఇంత ఉందా? నేను ఇంకా రెస్టారెంట్స్, గోదావరి నది, అందమైన అమ్మాయిలు అనుకున్నాను అన్న, కానీ రాజమండ్రికి ఇంత చరిత్ర ఉందని ఇప్పటివరకు తెలియలేదన్న. అరే తమ్ముడు,
ఈ చరిత్ర కొంత మాత్రమే ఇంకా చాలా చరిత్ర ఉంది మన రాజమండ్రి గురించి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు వస్తుంటాం జై హింద్